నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ గురించి చాలామంది అకార్డింగ్ టు న్యూమరాలజీ ఈ విధంగా నేమ్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇవి నాకే డైరెక్ట్గా మెసేజ్లు పెట్టేస్తున్నారండి. మీరు అదేదో మెసేజ్ అటువైపే పెట్టి ఎంక్వైరీ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు, సో వాళ్ళు మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ముఖ్యంగా మీ దగ్గర చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, బిజినెస్ దగ్గర నుంచి కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ 1 వీక్ తీసుకొని మరీ పెడతారు. వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి అని కూడా చెప్తూ ఉంటారు. అంటే అంత కేర్ తీసుకుంటారు. సో ఈ వీడియోలో అంటే నేను చాలా ఎక్కువ మంది అడిగినటువంటి క్వశ్చన్ అడుగుతున్నాను, మొబైల్ నెంబర్ కానివ్వండి, లేదంటే కార్ నెంబర్ కానివ్వండి, డోర్ నెంబర్ కానివ్వండి, ఏదున్నా సరే రిపీటెడ్ నెంబర్స్ కనుక ఉంటే 555 కానివ్వండి, 666 కానివ్వండి, లేదంటే 1111 కానివ్వండి, ఇలా ఒక పేరులో కానివ్వండి, మొబైల్ నెంబర్లో కానివ్వండి, లేదంటే నెంబర్ బోర్డు ఏదైతే ఉంటుందో అది వాటి మీద రిపీటెడ్ నెంబర్స్ ఉంటే ఏ విధంగా ఉంటుందంటారు సార్? అసలు చాలా ఈ ప్రతి నెంబర్ కూడా మనకు లింక్ ఉంటుంది నాన్న. చాలామంది నాకు మన వీడియోస్ చూసి ఉన్నాక ఒక అబ్బాయి పెట్టారు అన్న 888 కనబడుతుంది అని డబ్బులు వస్తాయని చెప్పా. మరుసటి రోజు నాకు ఫోటో పెట్టాడు, మీకు కూడా చూపించా. అవునవును. అంటే చాలా రోజు ఒక ఆయన డబ్బులు ఇవ్వాలి ఇవ్వకుండా ఉన్నాడు, ఆ 1 లాక్ వచ్చిన అమౌంట్ ఫోటో పెట్టి నెక్స్ట్ డేనే నాకు పంపించడం మీకు షేర్ చేసుకున్నా. సో 888 కనబడితే లాట్స్ ఆఫ్ మనీ. సో పెండింగ్ ఆగిపోయిన మన మనీ మనకు రావాల్సింది ఇవ్వకుండా మనల్ని బాధ పెడుతూ మంచిగానే ఉంటారు మనతో, అన్న అది వస్తేనే ఇస్తానన్న వాళ్ళు బాధపడుతుంటారు మన ముందు ఉన్న ఎవరు. ఎప్పుడైతే మనకి ఈ నెంబర్ కనబడుతుందో 888 సిరీస్, 8 ఇస్ ఫర్ ఎనర్జీ, సాటర్న్ శక్తి, ఒక మనిషిని చాలా పైకి తీసుకెళ్లే నెంబర్. అంటే ఆ నెంబర్ కనెక్ట్ అయితేనే డబ్బులు వస్తాయి. సో నేచర్కి మనకు కనెక్షన్ ఉంది. సో మనల్ని పైకి తీసుకొని పోవాలన్నా కిందకు తోయాలన్నా దిస్ నేచర్ గాడ్, మన గాడ్, ఈ పంచభూతాలు గాడ్స్ అన్నమాట. సో 888 కార్ నంబర్లో కానీ ఫోన్ నంబర్లో కానీ రిపీట్ కనబడతా మనకు అదే నెంబర్స్ కనబడుతూ ఉంటే మీకు డబ్బులు బాగా రాబోతున్నాయి అని మనకు ఒక గుడ్ న్యూస్ అనమాట అది. ఓకే. సో నాకు చాలామంది ఈ మధ్య పెట్టడం జరిగింది. సో ఇంకొక నెంబర్ 111 కనబడిందంటే, సో ఇప్పుడున్న జాబ్ నుంచి ఇంకొక జాబ్ గ్రోత్ డెవలప్మెంట్ హైయెస్ట్ నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్, అంటే 100,000 రూపాయలు జీతం ఉందనుకోండి మంత్లీ, సో నెక్స్ట్ లెవెల్ 1.5 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, సో పైకి వెళ్తున్నాము డబ్బులో, లేదా ప్రమోషన్ చేంజ్ సీన్ ఇన్ 111. సో చాలామంది 111 చూసిన వాళ్ళు ఇల్లు మార్పులు, ప్రమోషన్స్, కార్లు, ఎంజాయ్మెంట్, అండ్ ఒకరి కింద ఉన్న వాళ్ళకి వీళ్ళు బాస్ అయిపోతారు, బాస్ వేరే ప్రమోషన్ వెళ్ళిపోయి వీళ్ళకి ఆ హైయర్ లెవెల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 111 నంబర్, 1 అంటే సూర్యుడు, సూర్యుడు వీళ్ళందరినీ 1గా పెడతాడు. 2లో ఉన్న వాళ్ళు కూడా 111 తరచూ కనబడుతుంటే నీ లెవెల్ మారుతుంది, యూఆర్ గోయింగ్ ఫర్ ప్రమోషన్, హైక్ ఆఫ్ శాలరీ, బిల్డింగ్ మార్పు అన్నీ ఉంటాయి నాన్న. సో చాలామంది నాకు ఏమైనా అడుగుతున్నారు ఏంజల్ నెంబర్స్ అనేవి. ఏంజల్ నెంబర్ సార్, 111 ఏంజల్ నెంబర్, 222 కూడా ఏంజల్ నెంబర్. 222 అంటే మీరు కరెక్ట్ దారిలో ఉన్నారు. ఓకే. బీ కామ్ అంటే చాలా మందికి నేను కరెక్ట్ దారిలో ఉన్నానా లేదా, నేను పోయే దారి కరెక్టా కాదా. ఈ 222 కనబడితే నువ్వు కామ్గా ఉండు. చంద్రుడు 2 అంటే కామ్గా ప్రశాంతంగా సక్సెస్ వైపు తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మన ట్రాక్ కరెక్ట్ ట్రాకే. సో ఎప్పుడైతే మన నంబర్స్ ఏంజల్ నెంబర్స్తో కనెక్ట్ అవుతాయో, గాడ్స్తో కనెక్ట్ అవుతాయో, మనకి ఏది ఇవ్వాలో అవి ఇస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ 111 గొప్ప లేదా 222 గొప్ప అని అలా కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయినప్పుడు మనకు డబ్బులు అండ్ డబ్బులు, హెల్త్ పైప్స్, హెల్త్. చాలామంది బాగా డబ్బులు ఉంటాయి సార్, కోటీశ్వరులుగా ఉంటారు, సడన్గా సిక్ అయిపోతారు, సడన్గా డెత్ అయిపోతాయి. ఎలా అండి? అంటే హెల్త్ ఇష్యూస్ కూడా నెంబర్స్ నెంబర్స్ ఉంటాయి సార్. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్, మనం డబ్బులోకి వెళ్ళాలన్నా ఒకడు చాలా బీద స్టేజ్లో ఉంటాడు, చదువుకోవడం డబ్బులు సరిగా ఉండదు, వాళ్ళ పేరెంట్స్ కష్టపడి చదివిస్తారు, ఒక 10 ఇయర్స్ పీరియడ్లో వాడు ఒక రేంజే మారిపోయి ఉంటుంది, వందల కోట్లు సంపాదించేసి ఉంటాడు. ఆ యాజలో అయితే ఒక మనిషి ఆ రేంజ్కి వెళ్ళలేదు సడన్గా. ఆ నంబర్స్ ఉంటే, సో 888 నంబర్ పుట్టుకలో ఉన్న ఒక వాళ్ళ 8 మంత్ ఇయర్ 88 అలా ఎక్కువ రిపీట్ అయినప్పుడు వాళ్ళకి ఆ ఎనర్జీ ఉంటుంది, ఫైర్ ఉంటుంది. నేను ఇక్కడే ఉండాలా, 10,000 వస్తే జీతం చాలా కొంతమంది అనుకుంటారు, వీళ్ళు అట్లా అనుకోరు. నా రేంజ్ ఇలా ఉండాలి, నేను బెంజ్ కార్లో తిరగాలి, సో బీఎండబ్ల్యూ కార్లో తిరగాలి, నేను కోటీశ్వరం అవ్వాలని తప్ప ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. వాళ్ళు ఒక 4-5 ప్లాట్లు కొనడము, అమ్మడము, ఆ ఒక్కొక్క ప్లాట్లో వాళ్ళు రేంజ్ మరచిపోతుంది. నేను ఒకసారి చూశాను,
ఈ 888 వాళ్ళకు ఒకరిని పుట్టింది మంత్ 8 డే 8 మంత్ 8 ఇయర్ 8 సో అతను 4-5 ప్లాట్లలోనే హీ హాజ్ అర్న్ 10-15 క్రోర్స్ అనమాట. ఒక వెంచర్ 5 ఏకర్స్ తక్కువ రేటు తీసుకోవడం, ఈ ల్యాండ్ ఒక 1-2 ఇయర్స్ కదా అమ్మేసి ఇంకొక ల్యాండ్ తీసుకోవడం, అవుట్ సిటీ అవుట్స్కట్స్ అంతా ల్యాండ్ కొన్నాడు ఆయన. ఒక ప్లాట్ అమ్మి ఒక ల్యాండ్ ఒక 5 ఏకర్స్ అమ్మితే 4 దగ్గర కొంటాడు ప్లాట్లు కొంటాడు ఆయన. సో ఏకర్స్ ఏకర్స్ ఏకర్స్. సో హిస్ ప్రాపర్టీ ఈజ్ మోర్ దెన్ 1000 క్రోర్స్ నౌ. సో ఆయన పుట్టిన స్టేజ్ చెప్పాలంటే చిన్న స్టేజ్, 50 వేలు వస్తే కూడా భూమి కొంటాడు పోయి, ఇంట్లో ఇవ్వడు, ఖర్చులకు 10 వేలు పెట్టుకొని ఆ ఎక్స్ట్రా వర్క్ చేసి ఆ వచ్చిన డబ్బులతో ల్యాండే కొంటాడు ఆయన. హీ ఫాలోస్ ద వర్డ్స్ ఆఫ్ శోభన్ బాబు, మురళీమోహన్ గారు, శోభన్ బాబు గారు వర్డ్స్. అంటే ల్యాండ్ ఇంతే ఉంటుంది, పాపులేషన్ పెరుగుతారు, డిమాండ్ ఎక్కువ ఉంటుంది అని ఒక వీడియోలో శోభన్ బాబు గారు చెప్పారంట మురళీమోహన్ గారికి. మురళీమోహన్ గారు ఆ మాట ఎక్కువ చెప్పడం వల్ల వీళ్ళందరూ కూడా వాళ్ళ వర్డ్స్ ఫాలో అవ్వడం. ఎందుకంటే వీళ్ళంతా పైకి వచ్చిన రియల్ ఎస్టేట్లోనే జాబ్ చేసి సంపాదిస్తే ఫిక్స్డ్, బిజినెస్ పీపుల్కి ఇన్కమ్ అనేది లిమిట్ ఉండదు, ఎంత కష్టపడితే అంత వెళ్తారు. సో ఈ 888 వాళ్ళు బిజినెస్లో దే విల్ మింట్ మనీ, ఎలా సంపాదిస్తున్నా మిషన్ పెట్టి కొడుతున్నాం అంటారు, అట్లా అంత డౌట్ వచ్చేస్తుంది. యాక్సిడెంట్ నెంబర్స్ అని కొన్ని ఉంటాయి, అవును, అవి ఏ విధంగా ఉంటాయండి? అంటే కొన్ని కొన్ని పేర్లలో ఆ నెంబర్స్ రిపీట్ అవ్వకూడదు, కొన్ని నెంబర్ బోర్డు మీద ఆ నెంబర్స్ కూడా రిపీట్ అవ్వకూడదు చెప్పేసి అంటూ ఉంటారు, డేంజర్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎలా ఉంటుంది? ఇది సింపుల్ ఏం లేదు నాన్న. ఈ న్యూమరాలజీలో మనం లాస్ట్ 4 నెంబర్స్ స్కౌట్ చేయకూడదు వెహికల్ మాత్రం. వెహికల్కి ఏమంటే మనము ఒకవేళ వెహికల్ నెంబర్ మనం 888 పెట్టుకున్నా కూడా అక్కడ ముందు ఇప్పుడు తెలంగాణ అనుకోండి టీఎస్ బీకేడి ఇవి కూడా చూసుకోవాలి. ఇది మనం 888 777 111 పెట్టుకున్నా ఈ ఫ్రంట్ నెంబర్ మిస్ఫైర్ అయ్యిందంటే టోటల్ నెంబర్ రాంగ్ నెంబర్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 1వ తేదీ పుట్టిన అతను వెహికల్ కొన్నాడు మొత్తం కొడితే 42 నెంబర్ వచ్చింది అనుకోండి, ఈ 42 అనేది ఆ ద పర్సన్ విల్ డై ఇన్ యాక్సిడెంట్. ఈ 1 నెంబర్ సూర్యుడు, 42 6 శుక్రుడు. అంటే మనము జస్ట్ ఆ 777 111 కాదు, ఏపీ అయితే ఏపీ అన్ని కూడాలన్నమాట, ఆ వచ్చే నంబరే మనల్ని కాపాడేది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్దవాళ్ళు 999 కొంటారు కదా, వాళ్ళ ముందే నేను కన్సల్ట్ అవుతారు విఐపీస్ అందరూ కూడా, ఆ అన్ని కూడితే కూడా మళ్ళీ వాళ్ళు 9 వచ్చేలా పెట్టిస్తాను. సో దే సేఫ్. పెద్ద ఎన్టీఆర్ గారికి 9999 బండి సేఫ్టీ, ఆ బండిలో తిరిగారు, ప్రచారం చేశారు, ఒక 8-9 మంత్స్లో సీఎం అయ్యారు. ఎక్కువ భాగం పెద్ద ఎన్టీఆర్ గారు 999 వాడారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి అంత స్ట్రెంగ్త్ కాదు అది. అంటే పెద్ద గదని చిన్నపిల్లడు మొయలైనట్టు జూనియర్ ఎన్టీఆర్ లక్కీ నెంబర్ 5 and 8 అనమాట. సో ఆయన 20th May 1983 పుట్టారు ఆయన, ఆయనకి 5 లక్కీ, జూనియర్ ఎన్టీఆర్ పేరులో 5 లెటర్స్. ఈ 9 అనేది ఏం చేస్తుందంటే 90% లక్ ఆయనకి, 10% బ్యాడ్ లక్లు వస్తూనే ఉంటాయి. అంటే ఒక బ్యాడ్ రోజు అనుకోండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి 6 పడదు అనుకోండి, ఆ 6 కానీ 15 కానీ 24 యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఎక్కువ. సో ఐ హీ మెట్ విత్ 2-3 యాక్సిడెంట్స్. మనం ఒక తెలుగుదేశం ప్రచారంలో చూసాము, ఖమ్మం దగ్గర ఒక యాక్సిడెంట్, ఇంకో దగ్గర ఒక యాక్సిడెంట్. ఆ 999 వచ్చి ఆయనకి 90% లక్. వెహికల్కి 90లు 80లు ఉండకూడదు, వెహికల్కి 100% లక్ ఉండాలి. మనం ఫారెన్లో చూస్తే కార్ కాస్ట్ 2 కోట్లు అనుకోండి సార్, 1 కోటి రూపాయలు పెట్టిన నంబర్ కొనుక్కుంటున్నారు, 2 కోట్లు 9 కోట్లు పెట్టి కొంటున్నారు. ఎందుకంటే మన ప్రాణం కాపాడాల్సింది ఆ వెహికలే. సో రాంగ్ నెంబర్ పడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3లో పుట్టిన వాళ్ళు పేరు 6వ నెంబర్లో ఉండకూడదు. సో 1లో పుట్టిన వాళ్ళకి 6 ఉండకూడదు, 8 ఉండకూడదు. వెహికల్ ఇంపాక్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తుంటారు? మనకు బండి ముందు కనబడేది మన మొహం కనబడదు, లోపల ఉండే వాళ్ళకి ఫస్ట్ వెహికల్ నెంబరే. ఈ వెహికల్ ఏం చేస్తుందంటే అట్రాక్ట్ చేస్తుంది ఎనర్జీని ఫ్రమ్ ద పంచభూతాస్. ఎప్పుడైతే వెహికల్ నెంబర్ బాగుందో ఎవరు కూడా ఆ బండి దగ్గర రాలేరు. వెహికల్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పక్క వెహికల్ లాక్కుంటుంది, రండి గుద్దండి అనేసి. సో వెహికల్ నెంబర్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. సో నేను యాక్చువల్లీ మీతో అనుకున్నా వెహికల్ నెంబర్ గురించి ఒక 5 ఫోన్, ఎందుకంటే మొహమ్మద్ అజారుద్దీన్ కొడుకు విఐపి పెద్ద స్టార్ క్రికెట్ ప్లేయర్, ఒక అబ్బాయి బైక్ యాక్సిడెంట్ చనిపోవడం, కోటా శ్రీనివాసరావు కొడుకు యాక్సిడెంట్ చనిపోవడం, బాబు మోహన్ కొడుకు అంతా విఐపీస్ అంతా చాలా ఫేమస్ పీపుల్. ఒక్కొక్క బండి వాళ్ళ బైక్సే 10 లాక్స్ 20 లాక్స్ ఉంటాయి. సో మొన్న మన సాయి తేజ నాకు యాక్సిడెంట్ అవ్వడము, బండి రాంగ్ నెంబర్సే. అవును, ఆ రాంగ్ నెంబర్స్ మనం ఏం చేస్తామంటే ఒక పక్కన ఒక స్టిక్కర్ చెప్తానన్నా నేను, ఒక లెటర్ చిన్న లెటర్ చిన్న స్మాల్ పెడితే ఈ యాక్సిడెంట్స్ కాకుండా ఆ నెంబర్ కాపాడుతుంది. నేను హైదరాబాద్లో మోర్ దెన్ 1.5 లాక్ వెహికల్స్కి నెంబర్లు పెట్టాను, ఏ బండికి లాస్ట్ 20 ఇయర్స్గా ఏ బండి కూడా యాక్సిడెంట్ కాలేదు. గ్రేట్. చాలామంది ఈ మధ్య కాలంలో డైరెక్ట్గా మెసేజెస్ అయితే పెట్టేస్తున్నారండి, అంటే దేనికైనా సరే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అని అంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. నాకే పెడుతున్నారంటే మీకు ఇంకా భయంకరంగా పెట్టి ఉండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే ఇలా టక్కన నేమ్ పెట్టేస్తారు, నేమ్ పెట్టేసి అపాయింట్మెంట్ ప్రాసెస్ కూడా ఉండకుండా కరెక్షన్ ఇచ్చేసండి అని చెప్పేసి అంటూ ఉంటారు. దేనికైనా ఒక అపాయింట్మెంట్ ఉంటుంది ప్రొఫెషనల్గా
వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను, మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటండి? నాన్న, చిన్నపిల్లలకి నేను పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే నిన్న మొన్న కూడా చాలామంది అంటే 1 మంత్ 2 మంత్స్ బేబీస్ కూడా ఒక అమ్మాయిని కొంచెం రుచిత ఎలా ఉంది, ఒక యు, ఒక ఐ, ఒక ఏ మృత్యు నంబర్స్ అని మనం చాలా ప్రోగ్రామ్స్ చేసాం. ఒక ఎవరు పిలిచే పిల్లలు కూడా 3 ఓవల్స్ ఉండకూడదు, యుఐఏ ఉండకూడదు. సో నేనేమంటే బాధపడతా చెప్పాలి, వాళ్ళేమంటే సార్ రిప్లై అని పెడుతున్నారు, బాగాలేదంటే ఇది ఏం బాగాలేదు సార్. సో బిలో 5 ఇయర్స్కి దయచేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, నేను ద బెస్ట్ ఇస్తాను వాళ్ళకి. ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏ పేరు పెడితే వాళ్ళు వెలిగిపోతారు, మీకు మీ ఫ్యామిలీకి దేశానికి గొప్ప పేరు తెచ్చేలా పెట్టిస్తాను. అండ్ ఆ పిలిచే పేరులో మల్టిపుల్ నేమ్స్ ఉండకూడదు నాన్న, అంటే ఇలా ఉండకూడదు, సింపుల్ నేమ్స్. ఇప్పుడు నరేంద్ర మోడీలో నరేంద్ర పేరు, మోడీ పేరు, ఇంటి పేరు, అల్లు అర్జున్ ఎంత పేర్లు, చాలా గొప్ప పేరు, మహేష్ బాబు, ఎవరు మన ఇంటి పేరు పిలవట్లేదు. సో పేర్లో మంచి బలమున్న పేర్లు పెట్టుకునే పిల్లల్ని, ముద్దు పేర్లు వాడకుందా, లడ్డు పండు గిడ్డు కాకుండా నేను పెట్టించే పేర్లు వాడకుంటే పిల్లలకి తిరుగులేదు. సో పెద్దవాళ్ళకి ఏమంటే కష్టపడిన ఫలితం రావట్లేదు. నిన్న ఒక మేడం పెట్టారు, భార్యాభర్తలు 7 ఏళ్ళు కొట్టుకుంటున్నాము, ఒక 3 ఇయర్స్గా ఆయన నేను వేరే ఇంట్లో ఆయన వేరే ఇంట్లో ఉన్న కరెక్షన్ అవసరమా అని పెట్టింది ఆమె. సో నేను ఆమె పేరు చూసి అంటే యాక్చువల్గా నేను ఎవరిని కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పనట్లేదు, జస్ట్ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ లైఫ్ ఎలా ఉంది చెప్పేస్తాను అంటున్నా. అవును, చాలామంది ఒక ఆల్మోస్ట్ 30-40% పీపుల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ పెడుతున్నారు, 2-3 పేజీలు పెడుతున్నారు. నేను యాక్చువల్గా అవన్నీ చూడను, పేరు డేట్ ఆఫ్ బర్త్ చూసి బాగుందా లేదా లైఫ్. ఆమె చెప్పాను, మేడం మీ పేరులో డైవర్స్ నెంబర్స్ ఉన్నాయి, వెంటనే కరెక్షన్ తీసుకోండి. సో ఆమె ఓకే సార్ అని పెట్టింది. సో ఎవరు మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, 1-2 మిస్ అవ్వచ్చు, కానీ 99% అందరూ రిప్లై ఇస్తున్నాను. బాగలేని వాళ్ళు స్క్రీన్లో ఉన్న 7 నంబర్స్ ఏ నెంబర్ చేసినా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డౌట్ ఉన్న వాళ్ళకి నా లైఫ్ ఫ్యూచర్ ఎలా ఉంది, ఇప్పుడు దాకా బాగున్నాను, కొంతమంది సడన్గా కొలాబ్స్ అయిపోతుంటారు సార్, బాగుంటారు సడన్ కొలాబ్స్. ఇప్పుడు మన ఫ్యాషన్ డిజైన్ ప్రతి చోట బాగున్నారు, 10-15 డేస్లోనే ఆమె డిప్రెషన్లో వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. తీసుకుంటే మనం వెంటనే వాళ్ళకి ఎందుకంటే ఇమీడియట్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఏ నెంబర్కి అప్రోచ్ అవ్వాలని సార్? స్క్రీన్లో ఏ నెంబర్ కాల్ చేసినా విల్ గివ్ అపాయింట్మెంట్. పర్టికులర్గా నేను 2 నెంబర్లు చెప్తాను, అసలు పేర్లో ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్కి ఇంకొక నంబర్ 9966000317, 9966000317కి వాట్సాప్ చేస్తే 24 అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను. పేరు బాగుందంటే మీ పేరు బాగుంది సార్, యు ఆర్ లక్కీ, లేదా మేడం మీరు లక్కీ. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ ఫోటో కూడా పెడుతున్నాను సార్, ఆ నంబర్ క్వాలిటీస్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే వీ వాంట్ ఏ వెరీ హెల్తీ సొసైటీ, అందరి నంబర్స్ బాగుంటే అందరూ ఆనందంగా ఉంటాం. ఒక అమ్మాయి నంబర్ బాగాలేదనుకోండి సార్, అది ఇట్ మే లీడ్ టు డైవర్స్ అన్వాంటెడ్ క్వారల్స్, ఇవన్నీ కూడా మనం నేమ్ కరెక్షన్తో నివారించవచ్చు. సో బాగలేని వాళ్ళు స్క్రీన్లో ఏ నెంబర్ కన్నా లేదా నేను ఒక నెంబర్ మీకు అటాచ్ చేస్తాను, ఆ నెంబర్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. ఒక సింగిల్ లెటర్ చేంజ్తో ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. చూసారు కదండి వీడియో. సో మీకు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లేదు అని అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సమస్యలు మీకు ఉన్నాయి అనుకునేటప్పుడు మీరు అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్తే ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయా, సో ఆప్షన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా అనుకునేటప్పుడు ఖచ్చితంగా కిరణ్ నెహ్రు గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే త్రూ వాట్సాప్ కన్సల్టేషన్ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో డైరెక్ట్ నేమ్స్ అలా పెట్టడం అని కాకుండా అపాయింట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో సో ఆ విధంగా డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.